ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలం ఎక్కడని చూస్తున్నారా? యెరూషలేములో ఉన్న యేసు విడిపించును ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రము. దేవుడిక్కడ బాడుగకు మనకు స్థలమును ఇచ్చి ఇక్కడ ప్రార్థన జరుగుటకు సహాయము చేసి ఉన్నారు. ఆ సెంటర్లో ఉండి నేను మీతో మాట్లాడుచున్నాను. ఈ చోట ఈ దేశమునకు వచ్చి పనిచేయుచున్న భారతదేశమునకు చెందిన తెలుగు మాట్లాడే ప్రజలు, తమిళం మాట్లాడే ప్రజలు, ఇలా అనేకులు వచ్చి ఇక్కడ కూడుకొని ఉజ్జీవము కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందుకే ఈ స్థలము. వచ్చి ఇస్రాయేలు దేశం యొక్క ఉజ్జీవం కొరకు ప్రార్థన చెయ్యాలి, ఇండియా దేశం యొక్క ఉజ్జీవం కొరకు ప్రార్థన చెయ్యాలి, ప్రపంచ ఉజ్జీవం కొరకు ప్రార్థన చెయ్యాలి. అందుకొరకు ఇక్కడ ప్రార్థన జరుగుచున్నది. అక్కడి నుండి మీతో మాట్లాడడం నాకు అధిక సంతోషము. సరే, ఈ దినము దేవుడు నాకు ఏ వాక్యము ఉంచినారు అని అనుకుంటున్నారా? యోబు 5:11 ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుడు హెచ్చించు ఒక దేవుడు, ఉన్న పరిస్థితి నుండి ఉన్నత స్థానమునకు తీసుకుని వచ్చే దేవుడు. దీనులను హెచ్చించును, దుఃఖముతో ఉన్నవారిని హెచ్చించును. ఒకవేళ మీరు మేము దీనులమై ఉన్నాము, పేద కుటుంబము, మాకు సహాయం చేయటకెవ్వరూ లేరు అని అనుకుంటున్నారా? దేవుడు యేసుక్రీస్తు మిమ్మును హెచ్చించువారు. దీనులను పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తువాడని ఆయన్ని గూర్చి చెప్పబడి ఉన్నది. అలా దుఃఖపడువారిని, కష్టపడువారిని, వేదనలో ఉన్నవారిని ఆయన హెచ్చించు ఒక దేవుడు. ఒకసారి ఒక యవ్వన తమ్ముడు నన్ను దర్శించుటకు వచ్చాడు. అతనితో మాట్లాడుచున్నప్పుడు, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అని అడిగాను. అతను చెప్పాడు, నేను ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ ట్రాఫిక్ కంట్రోల్ చేసే స్థలము టవర్ ఉన్నది కదా, అక్కడ కూర్చుంటాను. ఎత్తైన ఆ స్థలములో అక్కడి నుండి విమానములు దిగుట ఎక్కుట కంట్రోల్ చేసే ఆ బాధ్యతలో ఉన్నాను అని చెప్పాడు. నేను అతని అనుభవమును విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. అతను చెప్పాడు, నేనొక పేద కుటుంబమునకు చెందినవాడిని. మమ్మలను స్కూల్లో చదివించడానికి మా తండ్రి కష్టపడ్డారు. ఆయన ఒక పేద దర్జీవాడు. ఒక చిన్న కొట్టులో ఒక మిషిన్ ముంచుకుని కుట్టేవాడు. కనుక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాము. అంతేకాదు, అన్నమునకు కష్టము, ఉదయమున తిండికి ఉండదు, మధ్యాహ్నము అన్నమునకు కష్టము. సాయంత్రమున వారి తండ్రి ఏదైనా గుడ్డలను కుట్టితే అందులో కూలి ఏదైనా వస్తే దాంతో బియ్యం తీసుకుని వచ్చేవాడు. ఆ బియ్యంతో రాత్రిలో గంజి కాసి ఇచ్చెదరు. అలాంటి పేదతనముతో దిగజారిన పరిస్థితుల్లో మేము ఉండేవారము. నా జీవితం ఎలా ఉండబోతున్నదో, స్కూల్లో చదివించడానికి కూడా వీలులేని పరిస్థితి, తిండికి మార్గము లేని పరిస్థితి, నేను ఎలా జీవితంలో ముందుకు కొనసాగగలను అని నేను కలత చెందినవాడను అని ఆ తమ్ముడు చెప్పాడు. అయితే ఎవరో యేసుని గురించి అతనితో చెప్పారు స్కూల్లో చదువుకునేటప్పుడు. ఇలాంటి ఒక దేవుడు ఉన్నాడా? ఆయన నన్ను ప్రేమించుచున్నారా? నాకొక ఆశీర్వాదకరమైన భవిష్యత్ కాలమును ఉంచినారా అని తెలుసుకుని యేసుకు నా జీవితమును నేను సమర్పించి నేను గట్టిగా ఆయన్ని పట్టుకున్నాను. ఆయన నన్ను ఆశీర్వదించి ఒక్కొక్క కార్యంలో విజయమును ఇచ్చి పైపైకి పై చదువు చదువుటకు అన్నిటిలో దేవుడు నాకు సహాయము చేశారు. ఇప్పుడు ఉన్నత స్థానంలో గోపురంలో ఉండి విమాన రాకపోకలను కంట్రోల్ చేసే ఒక ఆఫీసర్గా హెచ్చించినారు. నేను ప్రతిదినము ఆ టవర్లో ఉన్నత స్థానంలో కూర్చున్నప్పుడు దేవుడు నన్ను ఎంత తగ్గింపు నుండి హెచ్చించినాడు అన్నది తలంచి యేసుని నేను స్తుతించదను అని చెప్పాడు. అదే యేసుక్రీస్తు. మీ జీవితంలో కూడా ఈ దినం ఒక తగ్గింపు స్థితిలో, మీకెవ్వరూ సహాయము చెయ్యని పరిస్థితుల్లో, జీవితంలో ముందుకు కొనసాగని పరిస్థితిలో ఉన్నారా? దేవుడు మిమ్మును హెచ్చించి ఘనపరచెదరు. ఒక బాధలో, కన్నీటిలో, మన జీవితంలో ఇక అంతే అన్న పరిస్థితుల్లో కలత చెంది నిల్చున్నారా? మిమ్మలను ఉన్నత స్థానంలో ఉంచి దేవుడు మిమ్మల్ని ఘనపరచెదరు. దానికే యేసు తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో దరిద్రవతారము ధరించుకుని వచ్చారు. మనలను హెచ్చించుటకు ఆయన తనను తగ్గించుకొనెను. ఆ యేసుక్రీస్తు ఈ దినం మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారుడ, నా కుమార్తె, నేను నిన్ను హెచ్చించెదను, నిన్ను ఉన్నత స్థానంలో ఉంచెదను. భయపడకు. ఉద్యోగములో, చదువులో, బిజినెస్లో, సేవలో,
మీ జీవితమును నేను హెచ్చించదను అని చెబుతున్నాడు. విశ్వాసంతో చెప్పండి, దేవా, బీదతనంలో ఉన్న నన్ను మమ్ములను మీరు హెచ్చించెదరు, దుఃఖంలో వేదనలో నన్ను మీరు ఉన్నత స్థానంలో ఉంచెదరు అని విశ్వసించుచున్నాను. ఆ అద్భుతమును ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్.